हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल ससी वेल्थ क्रिएटर। वीडियो में मैं फाइव ग्रोथ स्टॉक्स चुदा फ्रेंड्स। फाइव ग्रोथ स्टॉक्स लॉन्ग टर्म एवरते इन्वेस्टमेंट चेद्दामनुकुंटुन्नारो वाल्लकि इवि मंचि मल्टी बैगर्स तीसुकोच्चे चांस अनेवि एक्कुव उन्नायि फ्रेंड्स। एंदुकंटे इदि मार्केट क्राश अयिन तर्वात बागा र्याली इस्तुन्नायि। अंते काकुंडा मनं प्रीवियस चार्ट्स कि वेल्लिना सरे इवि कंटिन्यूस गा मनकि ग्रोथ इच्चिन स्टाक्स अन्नमाट। सो एवरैते लांग टर्म इन्वेस्टमेंट चेद्दाम अनुकुंटारो ई फाइव स्टाक्स कूडा मीरु वाच लिस्ट लो याड चेसुकोनि मंचि लेवल्स रागाने मनं वीटिल्नि मन पोर्टफोलियोलोकि याड अनेदि चेसुकोवच्चु अन्नमाट। सो ई वीडियोलो आ फाइव स्टाक्स एंटो चूद्दाम फ्रेंड्स। सो लेट्स स्टार्ट अवर वीडियो। వీడియోలో చెప్తాను కదా ఒక 5 గ్రోత్ స్టాక్స్, ఇంకా లేట్ చేయకుండా మనం చార్ట్స్ లోకి వెళ్లి ఆ స్టాక్స్ ఏంటి, వాటిని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, మనకి ఎంత వరకు టార్గెట్స్ అనేవి, ఎంత రిటర్న్స్ అనేవి ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఇచ్చే వెతుకు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఆ 5 గ్రోత్ స్టాక్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి టాటా ఎలక్స్ ఫ్రెండ్స్. సో అందరికి రీసెంట్ గా బాగా ఏదైతే స్టాక్ ర్యాలీ అవుతుంది అని చూస్తే కనుక మంచి స్టాక్స్ లో టాటా ఎలక్స్ అనేది ప్రస్తుతం బాగా ర్యాలీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు ఏదైతే క్రాష్ ఉందో అంతేకాకుండా కొంత ప్రాఫిట్ బుకింగ్ ఈ రోజు జరిగింది, బట్ కంటిన్యూస్ గా స్టాక్ చూస్తే కనుక లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే ఈ స్టాక్ అనేది మనకి 100% రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో అంతేకాకుండా లాస్ట్ 4-5 మంత్స్ కనుక చూస్తే కనుక ఈ స్టాక్ అరౌండ్ 600 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ప్రస్తుతం ఇప్పుడు మనం అరౌండ్ ఒక 4 మంత్స్ తర్వాత చూస్తే కనుక 2800 దగ్గర ఉంది ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 4-5x రిటర్న్స్ అనేవి ఇది జస్ట్ 4-5 మంత్స్ లో ఇచ్చిందనమాట. అంతేకాదు ఇది ఈ తర్వాత కూడా ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్టాక్లో ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన స్టాక్ అనమాట. మన పోర్ట్ఫోలియో ఉండాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్, మంచి రిటర్న్స్ అలాగే కన్సిస్టెంట్ రిటర్న్స్ కావాలనుకుంటే ఈ స్టాక్లో మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈరోజు మనం చూస్తే కనుక మార్నింగ్ నుంచే ఈ స్టాక్ పడడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మార్కెట్ ఈవినింగ్ ఏదైతే మార్కెట్ క్లోజింగ్ టైంలో కొంత మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ వల్ల పడింది కదా, సో ఈ స్టాక్ ఇంకా కూడా బాగా పడడం జరిగింది అనమాట. సో ఈ స్టాక్ను ఏ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక ఈ స్టాక్ మినిమం 2300 దాకా వచ్చే దాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2584 దగ్గర ఉంది, 2300 దాకా వచ్చేదాకా వెయిట్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ కొంచెం హై లెవెల్స్, ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఎందుకంటే ఇది కంటిన్యూస్గా రేజ్ అయింది అనమాట రీసెంట్ టైమ్స్లో. అప్రాక్సిమేట్లీ ఇది మనకి లాస్ట్ 1 వీక్లోనే ఇది మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఎవ్రీడే కూడా 5% 10% వెళ్ళిన రోజులు ఉన్నాయన్నమాట. అందువల్ల కొంత వెయిట్ చేసి 2300 లెవెల్ వస్తే కనుక ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ మనకి ఈజీగా 3000 లెవెల్కి వెళ్తుంది. అలాగే ఇంకా కూడా ఫర్దర్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చి ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్టాక్లో. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో టాటా ఎలక్సీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అనమాట, మన పోర్ట్ఫోలియో ఉండాల్సిన స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సెకండ్ స్టాక్ యాపిల్ ఇండియా ఫ్రెండ్స్. సో యాపిల్ ఇండియా కూడా మనకి మల్టీ బ్యాగర్ స్టాక్, ఇది ఇదివరకు కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అంతేకాకుండా ఇంకా కూడా లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ మనకి ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనకి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 4000 3800 ఈ లెవెల్ దాకా ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా ఇది 4000 లెవెల్ కూడా టచ్ చేసింది, అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి పడింది అనమాట. సో ఈ స్టాక్లో మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో కొంత రీట్రేస్మెంట్ వచ్చింది, బట్ ఈరోజు ఏదైతే మార్కెట్ క్రాష్లో కొంత పడడం జరిగింది, నియర్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉందన్నమాట. ఈ స్టాక్ను మళ్ళీ ఈ లెవెల్ దగ్గరకు వస్తే బై చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా 3500 ఈ రేంజ్కి వస్తే కనుక మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ ఉంది, సో ఎవ్రీ టైం సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, మళ్ళీ మొన్న సపోర్ట్ తీసుకొని మళ్ళీ కూడా పైకి వెళ్తుంది. సో 3500 అనేది ఈ స్టాక్కి మంచి సపోర్ట్ లెవెల్, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో ఈ స్టాక్ని మనం ఈ లెవెల్స్ దగ్గర కొంత అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అలాగే కన్సిస్టెంట్ రిటర్న్స్ అలాగే ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్టాక్ అనేది మంచి స్టాక్ అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ యాపిల్ ఇండియా ఫ్రెండ్స్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా
కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అన్నమాట. కొంచెం పైకి కిందకి వెళ్తున్నా, అల్టిమేట్లీ స్టాక్ అనేది మంచి రిటర్న్స్ ఇస్తూ పైకే వెళ్తుంది ఫ్రెండ్స్. ఎవ్రీ డిప్లో కూడా ఈ స్టాక్లో మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. ఈ స్టాక్ కూడా మార్కెట్ క్రాష్లో 800 దగ్గర ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 1700, అంటే అప్రాక్సిమేట్లీ డబల్ ద రిటర్న్స్ ఇప్పుడు దొరుకుతుంది అనమాట. మార్కెట్ క్రాష్ కాకముందు ఇది అరౌండ్ 1300 లెవెల్ దగ్గర ఉండేది, అది కూడా దాటేసి ఇప్పుడు 400-500 పాయింట్స్ అనేది పైన ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. మంచి కన్సిస్టెంట్ స్టాక్ ఇది కూడా, మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అనమాట. సో ఈ స్టాక్ మనం 1500 లెవెల్ దాకా వచ్చేదాకా వెయిట్ చేసి ఈ లెవెల్ దగ్గర బై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి, మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ క్యాచ్ చేసింది, పడింది, వన్స్ బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్గా పెరిగింది, మళ్ళీ పడి సేమ్ అదే అరౌండ్ లెవెల్ దగ్గర, ఆ 1500 లెవెల్ దగ్గర ఈ స్టాక్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. సో ఆ హై లెవెల్ దగ్గర ఈరోజు బ్రేక్ అవ్వకుండా మళ్ళీ కూడా గ్యాప్ ఓపెన్ అయ్యి మళ్ళీ కూడా కింద పడిపోయింది. సో మార్కెట్ కూడా కొంచెం పడింది కదా, సో కంటిన్యూస్గా పడడం స్టార్ట్ అయింది అనమాట ఈ స్టాక్ కూడా. సో ఈ స్టాక్ మనకి 1500 లెవెల్ దాకా వెయిట్ చేసి అప్పుడు బై చేయడం బెటర్ ఫ్రెండ్స్. 1500 నుంచి 1530 లోపల ఈ స్టాక్ని మనం బై చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్. అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్స్ ఫ్రెండ్స్. సో హాస్పిటల్ సెక్టర్లోనే ఇది మంచి కంపెనీ ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్లో మంచి సస్టైన్ అవుతుంది. సో అందరికీ తెలుసు కదా అపోలో హాస్పిటల్స్ ఎంత మంచి కంపెనీయో. సో ఈ స్టాక్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ 1100 దగ్గర దొరికే స్టాక్, ఇప్పుడు ప్రస్తుతం మనకి 2500 దగ్గర దొరుకుతుంది అనమాట. సో అప్రాక్సిమేట్లీ డబల్ ద రిటర్న్స్ ఇచ్చింది, 120-130% రిటర్న్స్ ఇచ్చింది మార్కెట్ క్రాష్ తర్వాత. మార్కెట్ క్రాష్ కాకముందు 1800 దగ్గర దొరికేది, అక్కడి నుంచి చూసుకున్నా సరే ఇంకో 1000 పాయింట్స్ మనకి అరౌండ్గా పైనే దొరుకుతుంది. సో ఈ స్టాక్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ మనకి ఆపర్చునిటీ దొరకడం చాలా కష్టం, అందువల్ల కొంచెం వెయిట్ చేసి ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో 2300 లెవెల్ అనేది దీనికి మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే స్టాక్ కింద పడిపోతూ ఈ సపోర్ట్ దగ్గరకు వస్తే కనుక వెంటనే బై చేయకూడదు. సో సపోర్ట్ తీసుకొని ఒక గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే కనుక అప్పుడు బై చేయడానికి ట్రై చేయండి. సో ఈ స్టాక్ మనం 2500 దగ్గర, ఈ స్టాక్ 2300 దగ్గర ఈ స్టాక్ని మనం బై అనే చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అపోలో హాస్పిటల్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సియాన్ ఫ్రెండ్స్. సియాన్ కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ, కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అనమాట. సో మీరు చూసుకుంటే చార్ట్ ఏమనికి చూపిస్తుంది స్టాక్ ఎంత కన్సిస్టెంట్గా పైకి వెళ్ళిందని. సో కొంత టైం పాస్ తీసుకొని మళ్ళీ కూడా రీట్రేస్ అయింది, సేమ్ అదే పాస్ ఇక్కడ తీసుకుంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గానే ఇది ఆల్ టైమ్ హైస్ దాటింది, అక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంటుంది అనమాట. సో ఈరోజు కూడా కొంచెం పైకి వెళ్ళింది, బట్ మార్కెట్ ఈవినింగ్ పడిపోవడం వల్ల ఈ స్టాక్ కూడా కింద పడింది అనమాట. ఈరోజు ఇది చాలా బాగా పైకి వెళ్ళింది, 4-5% పైకి వెళ్ళి మార్కెట్ ఈవినింగ్ పడడం వల్ల ఈ స్టాక్ కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కింద పడింది అనమాట. సో ఇది మనకి మంచి లెవెల్ దగ్గరే ఉంది, ప్రస్తుతం కూడా మంచి లెవెలే, అరౌండ్ 500 లెవెల్ దగ్గర ఉంది. ఇది 500 దగ్గర అరౌండ్గా ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రస్తుతమే నాట్ ఏ ప్రాబ్లం అనమాట. లాంగ్ టర్మ్ ఎవరైతే తీసుకుందాం అనుకున్నారో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గరే మనం తీసుకోవచ్చు. బట్ ఇక్కడ 550 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉంది, ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే కనుక ఇంకా కూడా మనకి 600-650 కూడా వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఈ స్టాక్ని మనం యాడ్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఇది కూడా మనకి మంచి కన్సిస్టెంట్ స్టాక్ అనమాట, మంచి రిటర్న్స్ ఇచ్చేది. ఇది మన ఫిఫ్త్ షేర్ ఫ్రెండ్స్, సియాంట్ అనమాట. సో ఈ ఫ్రెండ్స్, ఈ 5 స్టాక్స్, ఫస్ట్ వన్ వచ్చేసరికి టాటా ఎలక్సీ, సెకండ్ వన్ వచ్చేసరికి ఆఫిల్ ఇండియా, థర్డ్ వన్ వచ్చేసరికి బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్స్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సియాంట్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ అన్ని కూడా ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే మీ పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్స్ అలాగే మంచి కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్స్ కావాలనుకుంటున్నారో, ఈ స్టాక్స్ మనం లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో తన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.